దర్శకరత్న దాసరి నారాయణరావు టాలీవుడ్ కోసం ఎంతో పనిచేశారు. చిన్న సినిమాల కోసం పోరాటంతో పాటు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. అలాంటి ఆయన హఠాత్ మరణం ఇండస్ట్రీకి తిరుగురాని లోటుగా మారింది. ఆయన అలా పెద్ద దిక్కు మరెవరు కనిపించకపోవడంతో పరిశ్రమ డీలాలో పడిపోయింది. అప్పటి నుంచి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని అంతు చిక్కని ప్రశ్నగా మారగా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చిరంజీవినే ఆశ్రయిస్తుంది. రీసెంట్గా జరిగిన తెర వెనుక దాసరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిరుకి దక్కిన గౌరవం, వక్తలు ఆయనపై తెలిపిన తమ అభిప్రాయాన్ని బట్టి చూస్తుంటే దాసరి స్థానం చిరుదేనని అనిపిస్తోంది. తొలుత ఈ పుస్తక రచయిత రామారావు గారు మాట్లాడుతూ, తాను ఈ పుస్తకం రాయాలనుకున్నప్పుడు తన దగ్గర ప్రచురణకు కావలసినంత డబ్బులు లేవని, ఆ టైంలో చిరంజీవే తన్ని ఆదుకున్నారని, ఈ పుస్తకం బయటికి రావడానికి ఆయనే కారణమని తెలిపారు. అంతేకాదు, ఇంత పెద్ద స్థానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా చిరంజీవియే అని ఆ రచయిత ఆయన కొనియాడారు. సో సమస్య అని వచ్చినప్పుడు చిరంజీవి గారు దగ్గర ఉంటారు దాసరి నారాయణరావు గారు లాగే అనేది ఇండైరెక్ట్గా మనకి తెలుస్తుంది. ఇక ఇదే ఈవెంట్లో తమ్మారెడ్డి గారు కూడా మాట్లాడుతూ, దాసరి స్థానం భర్తీ చేయగల సత్తా చిరుకి మాత్రమే ఉందని, ఆయన తరహాలో ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చిరంజీవి పోరాడాలని కూడా కోరారు. అదే కార్యక్రమంలో హాజరైన మిగతా సెలబ్రిటీలు వక్తలు సైతం చిరుపై ఎంతో గౌరవాన్ని చూపుతూ ఇండస్ట్రీకి మీరే పెద్ద దిక్కు, మీరే పెద్ద దిక్కు అంటూ అభివర్ణించారు. మరి దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయగలరా, ఆయనలాగే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారగలరా అనేది తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. నిజంగానే గతంతో పోలిస్తే చిరంజీవిలో చాలా మార్పులే వచ్చాయి. అప్పుడు సహాయం అంటూ ఎవరు వచ్చినా ఆయన తలుపులు వెంటనే వేసేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, సహాయం అంటూ వచ్చిన వాళ్ళని దగ్గరుండి మరీ ఆ సహాయం చేస్తున్నారు చిరంజీవి. మరి ఈ మార్పు ఆయనలో ఎందుకు వచ్చింది అంటే, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడం వల్లైనా, తన రేంజ్ను పెంచుకోవాలా అనేది సినిమా పండితులు ఇప్పుడు హాట్గా చర్చిస్తున్న అంశమైంది.